నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ఎస్ ఇప్పుడు విజయవాడలో మరి కాసేపట్లో అంటే ఇవాళ సాయంత్రం లోకేష్ యువగలం పాదయాత్ర స్టార్ట్ కాబోతుంది అయితే ఇప్పటికే పాదయాత్ర విజయవాడకు చేరుకోబోతుండటంతో అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి గ్రూపుల మధ్య విభేదాలు పెరిగిపోయాయి ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని అలాగే ఆయన తమ్ముడు కేసినేని చిన్నికి సంబంధించినటువంటి విభేదాలు ఇప్పుడు బహిర్గతం అవుతున్నాయి ప్రస్తుతం అక్కడ లోకేష్ సంబంధించినటువంటి పాదయాత్ర అప్డేట్స్ అలాగే గ్రూపులకు సంబంధించినటువంటి విభేదాలపై మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ ప్రతినిధి విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు సాయి ఏంటి లోకేష్ పాదయాత్రకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి లోకేష్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో పెట్టడంతోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తామని టీడీపీ చెప్తున్నారు సంబంధించిన అంటే రెండు గ్రూపులుగా ఇప్పటికే టీడీపీ విడిపోయారు కేసిన నాని వర్గం అయితే మరొకరు కేసినేని చిన్ని వర్గం కేసీఆర్ చిన్న అంటే కేసినేని నాని తమ్ముడు ఎక్కడి నుంచి జస్ట్ మనం చూస్తుంది ప్రజలు మాత్రమే ఫ్లెక్సీ విజయవాడ మొత్తం కూడా ఎక్కడి నుంచి ప్రకాశం మొదలు పెట్టుకుని ఎక్కడైతే ముఖ్యం ప్రభుత్వం గన్నవరం వరకు మొత్తం అన్ని కూడా కేవలం కేసీని చిన్న ఫ్లెక్సీలు మాత్రమే విజయవాడ చేస్తున్నాయి కేసీఆర్ చిన్ని వర్గం అంటే జలిఖాన్ గోన్ బా ఉమ రావు వెంకన్న కీలకమైన నేతలందరూ కూడా కేసీఎన్ చిన్న వైపు ఉంటే కేసినేని నాని వైపు కేవలం ఆయన ఒక్కరు మాత్రమే నిలబడి ఉన్నారు సో ఇద్దరు 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 మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొంది ఫెక్సీల విషయంలో అయితే ఫచ్చిన విషయంలో పోటీ పక్కన పెడితే వరకు ఇప్పుడు కేసినేని నాని అలాగే ఆయన సోదరుడు కెసి చిన్ని మధ్య విభేదాలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారందరూ కూడా వివిధ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు కేసినేని చిన్నికి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కేసినేని నాని మాత్రం కేవలం ఆయన కార్యాలయం వద్ద మాత్రమే లోకేష్ పాదయాత్రకు సంబంధించినటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారు అయితే ప్రస్తుతం ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ముఖ్యంగా బెజవాడలోకి లోకేష్ పాదయాత్ర ఇవాళ సాయంత్రం స్టార్ట్ కాబోతుంది ప్రకాశం బ్యారేజ్ మీదుగా పాదయాత్ర జరగబోతుంది ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ మీద ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు బ్యానర్లు జెండాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు అది కేవలం కేసినేని చిన్నికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మాత్రమే ఏర్పాటు చేశారంటూ అక్కడ మా ప్రతినిధి చెప్తున్నారు ఎస్ ఎస్ ప్రస్తుతం అక్కడ మా సాయి ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం పెద్ద ఎత్తున లోకేష్ యోగలం సభను సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఇప్పటికే గద్దే రామ్మోహన్ బోండా ఉమా అలాగే స్థానికంగా ఉన్నటువంటి జలీల్ ఖాన్ వీరందరూ కూడా ఇప్పుడు కేసినేని చిన్నికి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ గ్రూపు తాగాదాలకు లోకేష్ ఫుల్ స్టాప్ పెడతారా కేసినేని నానికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు ఎంపీ విజయవాడ ఎంపీ కేశినేని నానికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు అలాగే ఆయన సోదరుడికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు ఇప్పటికే స్థానిక నాయకత్వం కేశినేని నానికి వ్యతిరేకంగా ఉండడంతో వారందరూ కూడా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి కేశినేని నాని ఇప్పుడు లోకేష్ ఇవ్వగలం పాదయాత్రలో ఎలా దర్శనం ఇవ్వబోతున్నారు ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తారు లోకేష్ ఆయనతో ఎలా బుజ్జగించి ఆయన్ను మళ్ళీ తిరిగి పార్టీలోకి పూర్తి స్థాయిలో ఎలా యాక్టివ్ చేయబోతున్నారు ఇప్పుడు ఇదే దీనిపై ఇప్పుడు బెజవాడలో చాలా హాట్ టాపిక్గా మారిందనుకోవచ్చు లోకేష్ యోగలం పాదయాత్ర ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతం నుంచి గుంటూరు జిల్లా ప్రాంతం నుంచి దాదాపుగా ఐదు రోజులు నాలుగు నుంచి ఐదు రోజుల పాటుగా ఇప్పుడు కృష్ణా జిల్లాలో జరగబోతుంది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించబోతున్నారు అనేక వివిధ విధ వేదికలను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నారు వివిధ వర్గాలు సంఘాలతో ఆయన సమావేశం కాబోతున్నారు అలాగే ఆయన అక్కడ బస్ చేసేటువంటి ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సమీపంలోనే అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా కూడా రూట్ మ్యాప్ను అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకప్పటి ఉమ్మడి రాజ ఆంధ్రప్రదేశ్లోను అలాగే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి ఏపీలోనూ కూడా బెజవాడ అనేది అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం బెజవాడ అంటేనే ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ చైతన్యం కలిగినటువంటి జిల్లాగాను ప్రాంతంగాను నగరంగాను చెప్తారు ఇప్పుడు అలాంటి బెజవాడకు విజయవాడకు లోకేష్ పాదయాత్ర ద్వారా ఆయన ఎంట్రీ అయిపోతున్నారు ఇప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీలో గ్రూప్ తాగాదాలు ముఖ్యంగా కేశినేని నాని అసంతృప్తిగా ఉండడం ఆయన అనేక కామెంట్స్ ఇటీవల కాలంలో అధిష్టానం మీద చేయడం లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం తెలిసిందే ఇప్పుడు కేసినేని నాని కేశినేని చిన్ని వీళ్ళు వీరిద్దరిలో లోకేష్ పాదయాత్రలో ఎవరికి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు అలాగే గన్నవరంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ ఎలాంటి సమీకరణలతో ముందుకు వెళుతోంది అలాగే పెద్ద ఎత్తున అక్కడ జనాన్ని సమీకరించడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా ఇప్పటికే అక్కడ గన్నవరానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా ఆయన నిన్న మీడియా సమావేశంలోనూ కార్యకర్తల సమావేశంలో ఆయన మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా వైసీపీకి గుడ్ బై చెప్తున్నానని త్వరలోనే అపాయింట్మెంట్ ఇస్తే చంద్రబాబును కలవబోతున్నానంటూ ఆయన ప్రకటించారు ఖచ్చితంగా గన్నవరం నుంచి తిరిగి నేను పోటీ చేస్తున్నానంటూ ఆయన ప్రకటించారు ఇప్పటికే గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో గెలిచినటువంటి వల్లభనేని వంశీ ఇప్పుడు ఆయన వైసీపీకి దగ్గరగా ఉండడం వైసీపీలోనే ఉండడం మనకు తెలిసినటువంటి విషయం అయితే ఇప్పుడు వైసీపీ పార్టీలో మళ్ళీ తిరిగి వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తారా గతంలో టీడీపీ నుంచి టికెట్ తీసుకున్నటువంటి వల్లభనేని వంశీ ఎన్నికల తర్వాత వైసీపీకి దగ్గర అవడంతో ఇప్పుడు వైసీపీ వల్లభనేని వంశీకే టికెట్ ఇస్తుందనేటువంటి సంకేతాలతో గతంలో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ మీద పోటీ చేసినటువంటి ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఆయన వైసీపీకి గుడ్ బై చెప్తూ తెలుగుదేశం పార్టీకి దగ్గర దగ్గర అవుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి లోకేష్ పాదయాత్రలోనే ఆయన టీడీపీ కండువా అని కప్పుబోతున్నారా కప్పుకోబోతున్నారా అలాగే లోకేష్ పాదయాత్రలో చాలా కీలకమైనటువంటి బహిరంగ సభగా చెప్పుకునేటువంటి బహిరంగ సభలో ఏర్లగడ్డ వెంకట్రావు ఎలాంటి పాత్రను పోషించబోతున్నారు అదేవిధంగా కేసినేని నాని ఎపిసోడ్కు లోకేష్ ఎలాంటి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఆయన్ని ఏ విధంగా ఉజ్జగించబోతున్నారు అక్కడున్నటువంటి గ్రూప్ పాలిటిక్స్కి ఏ విధంగా ఆయన చెక్ పెట్టబోతున్నారు పార్టీని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నాయకులైతే మాత్రం పార్టీలో నాయకుల మధ్య పోటీ పెరిగిందంటే ఖచ్చితంగా పార్టీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి ఎవరైతే టికెట్ల విషయంలో కూడా ఆ పోటీ కోసం వారందరూ కూడా అక్కడ వివాదాలు తగువులు వస్తున్నటువంటి పరిస్థితుందని చెప్పని అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు చెప్తున్నారు సో ఓవరాల్గా ఇవాళ జరగబోతున్నటువంటి విజయవాడలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి లోకేష్ పాదయాత్ర ఎలాంటి సమీకరణాలను మార్చబోతుంది టీడీపీకి అక్కడ ఎలాంటి బలాన్ని చేకూర్చబోతుంది ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్